సచ్చినుడా, నిన్ను పట్టుకోకుండా వదలను. హలో, పోలీస్ స్టేషన్. సార్, నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. అక్కడ కూర్చో. పదండి పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం. అయ్యయ్యో, ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఒక్క నిమిషం సార్, మీ బైక్ పోయింది కదా. మరి ఎవరి బైక్? మీ బైక్ లేదండి. సార్, మీ బైక్ ఏమా పిల్లరా? సార్, అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్. నా కాలనీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ దొంగలిస్తుంటే నేను చూశాను సార్. రామా ఇలా ముందులరా, మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగిలించాడు. వినాయకుడు దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. భలే అమ్మాయి. సార్, మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్. కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలోగా ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అన్ని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. వాటి మీద కేసులు పెట్టలేము. వాడి పేరేంటారు? గోడ సంచుతంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 4 తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పాను సరేనా? థాంక్స్ సార్. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళుంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించే వారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలనే ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు, అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను. ఎప్పట్లోగా కట్టాలి? 10వ తేదీలోగా కట్టాలి. 10వ తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు. ఈరోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీ గడువు పెట్టింది, ఈలోగా కనిపెట్టేవాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే నాన్న, కాస్త నీళ్లు తెచ్చువు. ఇది నీ బైకేగా? దొంగ సచ్చినడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రే, నెక్స్ట్ వీక్ నీకు పెళ్లి, చేతికి ఎక్కువ పని చెప్పొద్దు. ఏంటి మావా, రెండు చేతులతో డంబుల్స్ కొట్టుకుని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? ఎయిర్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. పంచురా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో, భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందంటరా. పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవతలు ఉంటుందట్రా. ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబోయ్, భద్రకాళి పారిపోదాం పదరోయ్. నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చి నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావల్సి వస్తుందిరా బాబు. సరే సరే, బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి నేను వెళ్తే దొరికిపోతాను. ఏ, నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా, నన్ను దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐన్ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడక. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులిపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. బైక్ తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ అడగడానికి హూ ఆర్ యూ? ఈ మహాన్ ఎక్కడ చూసానే. ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ మీద పులిపిరి లేదే.
ఈ బైక్ నిన్న గోడ సంచి దొంగ తీసుకెళ్ళి. ఏమా తెలంగాణ ఒకటి అడుగుతున్నాడు, రాయలసీమని మరొకటి అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలంటావేటమ్మా, పోమ్మా. అలా అయితే ఇది నీ బైకా? అవును ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్వా? పోమ్మా పోమ్మా, చాలా చాలా ఓ తెగనా సార్. ఇది రికార్డ్ రూమ్ లో ఇచ్చేసే. అరే అరే మీరా సార్, కూర్చోండి. ఏంటగ్గురు నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు, రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్ కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే. ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు టీ తీసుకురా. అదిగో ఆయన వచ్చారు. శక్తి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనన్నా. ఇవన్నీ మాకు మామూలేరా? ఇలారా ఇదిగో, ఇది కిరాణా కొనుగోలుకి ఇచ్చే, ఇది అమ్మకి ఇచ్చే, సరే ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా చెక్ బైక్ వస్తానన్నా. ఉండు ఇదిగో, ఇది నీ అవసరాలు. అవసరం అయితే అడుగుతానన్నా. పర్లేదు తీసుకోరా.